రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలోని ఐదోవాడు గొల్లపల్లిలో రహదారి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొంతకాలంగా గొల్లపల్లి గ్రామానికి ఇదే రహదారి నుండి నడుస్తున్నామని, భూ యజమాని ఉమాపతిరావు రోడ్డును కూడా ఆక్రమించారని స్థానికులు రైతులు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ విషయంపై భూ యజమానిని వివరణ కోరగా పట్టా ఉన్న స్థలం నుండి గ్రామస్తులు నడుస్తున్నారన్నారు. వారి గ్రామం కోసం 30 అడుగుల రోడ్డును ఇవ్వగా గ్రామస్తులు కావాలని గొడగకు దిగుతున్నారన్నారు. అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా సహకరిస్తామని భూ యజమాని తెలిపారు. నాంపల్లి గ్రామం విలేజ్ గొల్లపల్లికి దాదాపు ఇప్పుడు మేము 50 సంవత్సరాలు ఉంటున్నాయి. అప్పటి నుంచి ఇదే రోడ్డు గుంటా నడుస్తున్నాం. బర్రు గోదలు వీటికి వరకు రాయేశ్వరరావు గతకు తోవా బంద్ చేయడానికి చేస్తుర్రు. దీన్ని ఎట్లానే చేసి స్పందించి దీన్ని మాకు ఊరుకు తోవా అవసరమని ఎట్లానే చేయాలని కోరుతున్నాం. మేము ఇదే తోబాకు నడుతున్నాము అయ్యా. ఇప్పుడు తోవా బంద్ అంటే మా ఊరేంది? ఈ తోవా వందలు ఊరు మనం లేచిపోతామా? మరి మమ్మల్ని గంగలో తోలుతారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ కచ్చింది అయ్యా. మేము ఇదే తోవా వాటి నడుతున్నాం. నా పేరు చింతపల్లి ఉమాపతిరావు. తన పేరు రాజగోపాలరావు. మాది సంఖ్యపల్లి గ్రామము. మాకు నా పేరు శివారు. మా సంఖ్యపల్లి గ్రామం పక్కనే ఉంటుంది. 163 సర్వే నెంబరు, 166 సర్వే నెంబరు వారసత్వం మా తండ్రి గారు ఇచ్చిన భూమి. మాకు క్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా తీసిండ్రు. అది మొరం పోసిండ్రు, కనీలు పోసిండ్రు. దీనిలో కొందరు నాయకులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇది సమంజసం కాదు. ఈ గ్రామస్తులకు 30 ఫీట్ల రోడ్డు తీయడం కూడా అట్లా దౌర్జన్యంగా అయినా మేము మానవత దృక్పథంతో 30 ఫీట్ల రోడ్డు తీసిచ్చినా కూడా మళ్ళీ దౌర్జన్యంగా రోడ్డు పోసిండ్రు. దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు గ్రామస్తులు. కావచ్చు అధికారులు అందరూ తగు చర్య తీసుకున్నారు.